విద్యాపరంగా రాష్ట్ర దేశ విదేశాలతో పోటీ పడుతుంది మంత్రి రాజా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎస్ అన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేసిన సభకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాపరంగా ప్రైవేటు పాఠశాలలతో పోటీగా గవర్నమెంట్ పాఠశాలలను తయారు చేశారని, రానున్న రోజులలో దేశ విదేశాలు మెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని, నాటి బాలలే రేపటి పౌరులని, రాష్ట్రంలో ఉన్న బాల బాలికలందరూ మేనల్లుడు మేనకోళ్లుగా భావించి వారి అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని, అందులో భాగంగానే 8వ తరగతి చదివే పిల్లలకు ల్యాప్టాప్ మాదిరిగా ఉండే ట్యాబ్లు ఇస్తున్నారని, ఈ విధంగా పిల్లలు విద్యను అభ్యసిస్తే అపారమైన విజ్ఞానం పొందగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు బాలు, సుధారాణి, రేలంగి రమణగౌడ్, షేక్ వాజా, పోతుల రమణ, పోతుల లక్ష్మణ్, అనిశెట్టి సూర్య చక్రారెడ్డి, ఎంఈఓ పి గీతాదేవి, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా 13,000 మంది విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. అంటే బ్యాగ్స్, అదే విధంగా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, సాక్స్, షూ, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు 8వ తరగతి మీద మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేసిన టీచర్లకు, పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జగనన్న ప్రభుత్వ వచ్చిన దగ్గర నుంచి ఒక అన్నగా, మేనమామగా, ఒక అడుగు మన ఇంట్లో వాళ్ళు ఆలోచించే ముందే ఆయన ప్రతి చదువుకునే విద్యార్థి గురించి కూడా ఆయన ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవడం అయితే నా అవల పరచడం అయితే జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ టు గివ్ ఫుల్లీ కంటెంట్ లోడెడ్ ట్యాబ్స్ టు ఆల్ ద 8th క్లాస్ స్టూడెంట్స్ ఫర్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నో డౌట్ ఇట్స్ టోటల్లీ చేంజ్ అవర్ లైఫ్. ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ టు రిసీవ్ దిస్ ట్యాబ్స్ బై ద గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ బిలవ్డ్ రాజా సార్. దిస్ ట్యాబ్స్ గివ్ అస్ విజిబుల్ ఎడ్యుకేషన్ సో వీ కెన్ అండర్స్టాండ్ అవర్ లెసన్స్ మోర్ ఎఫెక్టివ్లీ విత్ లెస్ ఎఫర్ట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ మినిస్టర్ సార్ శ్రీ దాడిశెట్టి రాజా గారు ఫర్ గివింగ్, ఎంకరేజింగ్, ప్రమోటింగ్, గైడింగ్, సపోర్టింగ్ స్టూడెంట్స్. మంత్రి, నా ఆంధ్రప్రదేశ్ పిల్లల మేనమామ జగనన్నకి పిల్లల మీద ఉండే ప్రేమ గత ప్రభుత్వం చూసాం. ఈ చిన్నపిల్లలకి ఓట్లు ఉండవు అని చెప్పేసి చదువు ప్రభుత్వ బాధ్యత కాదు, మా బాధ్యత కాదు అని చెప్పేసి మాట్లాడిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసాం. పిల్లల చదువే సర్వస్వం, పిల్లల చదువే, నా పిల్లలే, నా మేనగోళ్ళు మేనల్లుళ్ళే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఆస్తి అని చాటి చెప్పిన ఇప్పటి ముఖ్యమంత్రిని చూసాం. ముఖ్యంగా నాకు ఇక్కడ ఉన్న స్కూల్తో చాలా అనుబంధం ఉంది. నేను ఇక్కడ చదువుకోలేదు కానీ ప్రతిరోజు సాయంత్రం ఈ స్కూల్ గ్రౌండ్లోనే నేను ఆడుకునేవాడిని. ఎంఈఓ గీతాదేవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి మాగినేడి బాబు గారికి, తుని మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సుధాబాలు గారికి, ఎంపీడీసీ సోదరుడు పోతల రమణ గారికి, ఎంపీపీ డాక్టర్ రాము గారికి, మా సోదరుడు నాగేంద్ర నెహ్రూ గారికి, ఇతర పెద్దలకు, వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, చిన్నలకు అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను.